రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతుల కొరకు నిరంతరం కృషి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం బ్రాహ్మణపల్లి పాలకుర్తి మండలం పుట్నూర్లు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎంఎస్ చట్టాన్ని రద్దు చేస్తామని అన్నారు. చెప్పిన యూపీఏ ప్రభుత్వం నేడు కృత్రిమ ఉద్యమం చేస్తుందని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు కీడు చేసే విధంగా ఉన్నాయని, స్పష్టత లేదని, పండించిన పంట రైతుల పేరిట ఎక్కడైనా అమ్ముకోవచ్చనడం అర్థరహితమని అన్నారు. రైతు బీమా మా చేతిలో ఉంది, ఇస్తున్నాం. ఎరువులు విత్తనాల సరఫరా మీకు పక్కా జరిగేటట్లు చేయడం ఆ యంత్రాంగం ద్వారా మా బాధ్యత. ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం, బంధు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం. ఇట్లా చేసి పంటలు పండించే వరకు కేసీఆర్ మీ పక్కలో ఉన్నాడు, సాయం చేస్తున్నాడు. మరి పండించినటువంటి దానికి నేను ధర నిర్ణయిస్తా, ఢిల్లీకి వెళ్ళి కొనిపించే బాధ్యత కూడా నేను అని చెప్పి పైనుంచి దేశం పెద్ద చెప్తున్నాడు. మన చేతుల్లో లేకపోయా మరి వినాలి కదా వాళ్ళ మాట. కాబట్టి మన చేతిలో ఉండదు వ్యవహారం కాబట్టి పండినాక ఇగో వాళ్ళు చూస్తారంట పయ్యోళ్ళు, ఈ కొనుగోలు అనేటువంటిది మన చేతిలో ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది మీరు రైతాంగం అర్థం చేసుకోవాలి. కడుపు తాగుతుందని అంటే ఆకలి అవుతుందని ఆతృత పడి అడగకుండానే ఉడుకుడు కంబలికి ఆసిపోసేటట్టు అబ్బా బిడ్డ తాగు బతుకు మంచిగుండు చల్లగుండు. ఆ కాసి ఆతృత పడి పోసినోడు అవతలోని కష్టం చూసి ఆకలిని చూసి తాపత్రయపడి చేస్తున్నాడు. పక్కలున్నాడు ఉద్దరకొచ్చినాడు, అరే కాలుతుంది.